ఇంక ఈ సీజన్ మనం డైట్ చేసినట్టే ఈ సీజన్ కంటూ ఏదైనా పేరు పెట్టాల్సి వస్తే పూరి బజ్జీల సీజన్ అని పెట్టాలి మాములప్పుడే బెస్ట్ అండి కొంచెం ఆలోచించి తినేవాడిని కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాను ఫ్రైడ్ ఫుడ్స్ ఇస్తున్నాను షుగర్ ఫుడ్స్ ఇస్తున్నాను మైదా ఫుడ్స్ ఇస్తున్నాను ఆకలి వేసే వరకు ఆగి ఆకలి వేసాక ఎలా పడితే అలా తినేస్తున్నాను బాగా పనిలో పడిపోవడం వల్ల చేసుకోవడం కుదరట్లేదు శరీరానికి ఏవైతే ఇవ్వకూడదో వాటితోనే నడిపిస్తున్నాను శరీరాన్ని ఎలా అయినా ఇంట్లో తినాలని చెప్పి ఇప్పుడు ఉప్మా చేసుకుని తిన్నాను వాట్సాప్ లో వస్తున్న ఆర్డర్లు అన్నింటినీ మర్చిపోతున్నాను అందుకే ఈ స్టికీ నోట్స్తో గోడకు తగిలించుకున్నాను నాలుగింటికి ఒక కమలా పండు తీసుకున్నాను పండగ అయిపోయినా సరే ప్రభుత్వం పండక్కి మొదలుపెట్టిన సంక్రాంతి ముగ్గుల పోటీ ఇంకా కొనసాగిస్తూనే ఉంది ఇంకా ఈ రోజు మా ఏరియా వంతు వచ్చింది ఇంకేముంటుందండి మా ఏరియాలో ఆడవాళ్ళందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించే పనిలో పడ్డారు కానీ సందంతా బలే సందర సందరగా ఉంటూ మాకు కూడా సరదాగా అనిపించింది ఈ ముగ్గులు చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుందండి ఆడవాళ్ళల్లో కూడా మంచి పర్ఫెక్షన్ ఉంటుందని ఒకసారి మమ్మల్ని ముగ్గేసి చూడమనండి అది ముగ్గులో ఉండదు బొగ్గులో ఉంటది మేము నాలుగు రోజులు కంప్యూటర్ ముట్టుకోకపోతేనే మళ్ళీ కీబోర్డ్ తడుపుకుంటాను అలాంటిది మీరు ఈ సంక్రాంతి సమయంలోనే ముగ్గుల్ని ఇంత పర్ఫెక్షన్గా వేస్తూ ఉంటే ఇంకా రోజు వేస్తే ఇంకెలా ఉంటాయో ఎనివే కష్టపడి ముగ్గులేసిన ప్రతి ఆడపడుచుకి నా అభినందనలు రాజమండ్రి అయ్యప్ప స్వామి గుడి పక్కనే కొత్త టిఫిన్స్ పాట కూడా కనిపెట్టాను వీళ్ళ దగ్గర టిఫిన్స్ అయితే కుమ్మేస్తున్నాయి భయ్య పూరీ బాగుంది బజ్జీ బాగుంది చపాతీ బాగుంది ఇడ్లీ బాగుంది అన్ని బాగుంటే నేను వదులుతానా నేను ఎవరికీ తెలియకుండా ఏదైనా తినగలుగుతున్నాను కానీ దీనికి తెలియకుండా మాత్రం ఏదీ తినలేకపోతున్నానండి